ఇక దేశవ్యాప్తంగా మరో పది కొత్త వందే భారత్ రైళ్లు పట్టాలెక్కాయి అహ్మదాబాద్ లో పర్యటిస్తున్న ప్రధాని మోదీ కొత్త వందే భారత్ రైళ్లను వర్చువల్గా పచ్చజెండా ఊపి ప్రారంభించారు సికింద్రాబాద్ విశాఖ కలబుర్గి బెంగళూరుతో పాటు లక్నో డెహ్రాడూన్ పాట్నా లక్నౌ న్యూ జైపాల్ గుడి పాట్నా పూరి విశాఖపట్నం రాంచి వారణాసి ఖజరాహో ఢిల్లీ అహ్మదాబాద్ ముంబై మైసూర్ చెన్నై మార్గాల్లో పది రైళ్లను ప్రధాని ప్రారంభించారు దీంతో దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య యాభై ఒకటికి చేరాయి నలభై ఐదు మార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి అత్యధికంగా ఢిల్లీ గమ్యస్థానానికి దేశంలోని పలు ప్రాంతాల నుంచి పది వందే భారత్లు అందుబాటులో ఉన్నాయి వందే భారత్ రైళ్లతో పాటు ఎనభై ఐదు వేల కోట్ల విలువైన పలు కొత్త రైల్వే ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు మరికొన్నింటినీ జాతికి అంకితమిచ్చారు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో తొమ్మిది గతిశక్తి కార్గో టెర్మినల్లు పదకొండు గూడ్స్ షెడ్లు రెండు జన ఔషధి కేంద్రాలు మూడు రైల్వే కోచ్ రెస్టారెంట్లను ప్రధాని ప్రారంభించి జాతికి అంకితం చేశారు కొల్లం తిరుపతి మెయిల్ ఎక్స్ప్రెస్ పలు మార్గాల్లో రెండో లైను మూడో లైను గేజ్ మార్పిడి బైపాస్ లైన్లను ప్రారంభించారు इन करीब करीब पचहत्तर दिन में ग्यारह लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हो चुका है और अगर मैं पिछले दस बारह दिन की बात करूं पिछले दस बारह दिन में ही सात लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का लोकार्पण और शिलान्यास हुआ है आज भी विकसित भारत की दिशा में देश ने एक बहुत बड़ा कदम उठाया इस कार्यक्रम में अभी यहां एक लाख करोड़ रुपए से ज्यादा की परियोजनाओं का और लोकार्पण और शिलान्यास हुआ है